ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువైన యేసయ్య నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పేతురు పత్రిక 1:14 యేసు ప్రభువారు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మనం అక్కడ చూస్తాం. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా పరిశుద్ధులై ఉన్నారో అలాగునే మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఆ మాట మనకు చెప్పారు అని అంటే దాని అర్థం ఏంటంటే అందుకోసం ప్రభు మనకు సహాయం కూడా చేస్తాడని మనం గుర్తెరగాలి. కనుక తప్పకుండా మన హృదయాలను మన జీవితాలను దేవునికి సమర్పించి సంపూర్ణముగా ఆయనకు విధేయులమై ఆయన సహాయాన్ని కోరుతూ మన జీవితంలో ముందుకు సాగినప్పుడు మనము కూడా పరిశుద్ధులముగా తీర్చిదిద్దబడటానికి ప్రభువు సహాయం చేస్తాడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జననములో ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన బాల్యము పరిశుద్ధమైనది, ఆయన యవన కాలము పరిశుద్ధమైనది, ఆయన పరిచర్య పరిశుద్ధమైనది, యేసయ్య యొక్క బోధలు పవిత్రమైనవి పరిశుద్ధమైనవి, యేసుక్రీస్తు యొక్క జీవిత ప్రవర్తన అత్యంత పరిశుద్ధమైనది, ఆయన మాటలు ఆయన చూపులు ఆయన ప్రవర్తన ఆయన నడవడిక అంత పరిశుద్ధమైనది, మనందరికీ ఓ అద్భుతమైన మాదిరిని చూపుతుంది. ఆయన సిలువ మరణములో ఒక గొప్ప పరిశుద్ధత ఉన్నది, ఆయన పునరుద్ధానములో పరిశుద్ధత ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఈ విధంగా అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రభు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత అంత గొప్పది. కారణం ఏంటంటే ఆయన సంపూర్ణమైన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటున్నటువంటి శిష్యులు ఒక రోజున యేసును గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నీవు పరిశుద్ధుడవు అని చెప్పి యేసయ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప పరిశుద్ధతను తన వెంటే ఉంటున్నటువంటి శిష్యులు గమనించి గుర్తించి ఒప్పుకుంటూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఒక సందర్భంలో ఒక అపవాది పట్టినటువంటి ఒక వ్యక్తి కేకలు వేసుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి ఆ అపవాది అంటున్న మాట ఏంటంటే, అయ్యా నీవు దేవుని పరిశుద్ధుడవు అని అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు పరిపూర్ణమైన పరిశుద్ధత గలవాడు. తనతో ఉన్న శిష్యులు ఆయన పరిశుద్ధతను ఒప్పుకుంటూ ఆయన పరిశుద్ధతను గుర్తెరుగుతూ ఉన్నారు. దయ్యములు సహితం ఆయన పరిశుద్ధతను గుర్తెరిగి సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తున్నాయి. అంత మాత్రమే కాదండి, పరలోక సైన్య సమూహం అంతా కూడా యేసులో ఉన్న పరిశుద్ధతను గురించి స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా మనం చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కూడా యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో సంచరిస్తున్న కాలంలో యేసును చూసి ఇస్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మనం చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాలం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పాపముతో నిండిపోయిన మన జీవితాలను ఆ సర్వోన్నతుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరచి మన పాపములన్నీ తుడిచివేసి తన వలె మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ఆయన సంకల్పించిన సంకల్పం ఎంత గొప్పది. ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిశుద్ధత క్రీస్తు యేసు మూలముగా మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవెంత పరిశుద్ధుడవో ఈ ఉదయకాలం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు. పాపముతో నిండిన మా జీవితాలను, పాపముతో నిండిన మమ్మలను మీరు ప్రేమించి మీ సిలువ రక్తాన్ని, మీ విలువైన రక్తాన్ని మా కొరకై ప్రోక్షించి మమ్మలను పరిశుద్ధపరుస్తూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు కూడా మీ వలె పరిశుద్ధమైనవిగా ఉండడానికి సహాయం చేయండి. మీ అడుగు జాడలలో మేము నడుచున్నట్లుగా కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ఈ స్వరాన్ని వింటున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a blessed day.